రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలమే సాగుతుంది దానికి సిద్ధంగా ఉన్నామని రష్యా చెప్పడం అవును రష్యా సుదీర్ఘకాలం పాటు యుద్ధం చేయబోతోంది మాకేమో యూరప్ దేశాలని సాయం చేయకపోతే తట్టుకోలేము తొందరగా మాకు డబ్బులు పంపించండి మాకు అన్నం పంపించండి మాకు బియ్యం పంపించండి మాకు గోధుమలు పంపించండి అని అడుగుతుంది ఓ పక్కన ఉక్రెయిన్ ఈ నేపథ్యంలో వారైతే వన్ సైడ్గా నడుస్తుంది అంటే వన్ సైడ్గా రష్యా చేసుకుంటూ వెళ్తున్న మధ్య మధ్యలో గెరిల్లావార్ టైప్లో వెళ్ళి అకస్మాత్తుగా రష్యా నాలుగు దెబ్బలు తీసేసి మేము గెలిచేసామని ఆ రోజున సంబరాలు చేసుకుంటుంది ఉక్రెయిన్ ప్రస్తుతం ఇది మరింత ముదరబోతోంది ఏంటంటే మూడు లక్షల మంది సైన్యాన్ని కృషి చేసుకోవాలని మొన్ననే అనుకుందని చెప్పుకున్నాం కదా అందులో రెండు లక్షల సైన్యం ట్రైన్డ్ అయిపోయింది వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్యూ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి అట్లాగే డొనెట్స్ ప్రాంతం ఇంతకుముందు ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ పోనీయకుండా చూసుకోవడానికి అట్లాగే కేర్సన్ ప్రాంతాన్ని మళ్ళీ ఆక్రమించుకోవడానికి హేమత్ ప్రాంతంలో ఆల్రెడీ ఈ పుతిన్ పంపించినటువంటి క్రిమినల్స్ ఉన్నారు వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆ క్రిమినల్స్ మరొక ప్రాంతం మీద దృష్టి పెట్టేందుకు ప్రిపేర్ చేయడం ఇట్లాంటివి చేసుకొస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు ఇంకా కొత్తగా సైన్యం కావాలి ఇంకా మరో రెండు లక్షల మంది నియమించుకోవాలనుకుంటున్నారు కానీ రావాలి కదా ఆసక్తి ఉండాలి కదా అలాంటి సందర్భంలో ఇప్పుడు టీవీలు వాళ్ళ సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు యుద్ధ ట్యాంకుల్లో సర్రమంది దూసుకెళ్లే కుర్రోడు అకస్మాత్తుగా కాల్చి అవతల పడేసే కుర్రోడు విజయ దర్హాసంతో ఉండేటువంటి వీడియోస్ని పెట్టి ఓ రకంగా రెచ్చగొడుతుంది యూత్ని ఇదిగో సైన్యంలో హీరోవి యు ఆర్ ద వార్ హీరో రా నీకు అవకాశం అంటూ పిలుపులిస్తోంది ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి